లభించిన అపూర్వ విజయాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారని ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసన సభ్యులు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవలే జరిగిన పంచాయతీ పురపాలక ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పూర్తి మద్దతు తెలియజేశామన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలవాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీకి గట్టి గుణపాఠం నేర్పారన్నారు. వైసీపీ నియోజకవర్గ యువ నాయకులు కొట్టు విశాల్ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టడం అన్నది దేశ చరిత్రలోనే మరి నిజంగా ఇవాళ ఎవరు మరి అందరూ కూడా ఆశ్చర్యపరిచిన రోజు. ఎందుకంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకి పోటీ పడి 151 సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 నెలల పరిపాలనలో మొన్న 90% పైగా పంచాయతీలను కైవసం చేసుకోవడం కానీ ఇవాళ అంతకు మించి మరి మున్సిపల్ అర్బన్ ఎలక్షన్ లో మున్సిపాలిటీకి సంబంధించి 75 మున్సిపాలిటీలకి ఇవాళ ఎన్నికలు జరిగితే ఇప్పటికి 69 మున్సిపాలిటీల రిజల్ట్ వచ్చినాయి. దాంట్లో 68 మున్సిపాలిటీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఘనవిజయం సాధించడం, ఒక్క మున్సిపాలిటీలో మాత్రం తెలుగుదేశం కొద్దిగా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే 12 రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటికీ ఫలితాలు వెల్లడించిన 7 కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదొంది మోగించడం, మరి ఇవాళ 95 నుంచి 99% మున్సిపాలిటీలు అన్ని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవటం అన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ముక్త కంఠంతో ఇచ్చిన తీర్పుని ఈ మ్యాండేట్. మరి ఇవాళ దీని ప్రకారంగా చూస్తే 175 సీట్లకి 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ప్రజలు తీర్పు చెప్పినట్టుగా కనపడతా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ ఒక్క ముఖ్యమంత్రికి సాధ్యం కాని ఫలితాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నిజంగా ఆయన సమర్థవంతమైన పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న పనితీరు ఆయన ఆలోచన దృష్టి ప్రజల క్షేమాన్ని ఏ రకంగా